नमस्कार दूरदर्शन यादगिरी वार्ताक स्वागत नेनु राजकुमार देशमुख मुंदुगा मुख्यांशालु प्रधानी नरेंद्र मोदी तो केंद्र मंत्री निर्मला सीतारामन भेटी కొత్త ప్యాకేజీల ప్రకటనపై ప్రధానితో చర్చించిన ఆర్థిక మంత్రి కరోనా కేసులు పెరిగినప్పటికీ ఆందోళన అవసరం లేదన్న ఈటల రాజేందర్ టెస్టింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం లాక్డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం దేశవ్యాప్తంగా 12380 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 941 కేసులు నమోదు 37 మంది మృతి కోవిడ్ 19 పై పోరుకు లక్ష కోట్ల డాలర్లు కేటాయించిన ఐఎంఎఫ్ కరోనా ముప్పును అన్ని దేశాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలని సూచన प्रधानमंत्री नरेंद्र मोदी तो केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन भेटी अय्यारु देश आर्थिक व्यवस्था पै कोविड 19 प्रभावं तदितर अंशालनु प्रधानी दृष्टि की तीसुकोच्चारु वैरस कारणंगा इटीवल आर्थिक उद्दीपन पथकान्नि केंद्र मंत्री प्रकटिंचारु पेदवारिनि आदुकुनेंदुके ई प्याकेजी प्रकटिंचिनट्लु निर्मला सीतारामन चेप्पारु विविध वर्गालकु चेंदिन पेदलनु आदुकोवडानिकि कोत्त आर्थिक प्याकेजीलनु प्रकटिंचे अंशंपै निर्मला सीतारामन प्रधानितो चर्चिंचिनट्लु तेलुस्तोंदि లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 170,000 కోట్ల మేరకు ఆర్థిక ప్యాకేజీలను కేంద్రం ప్రకటించింది లాక్డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో కార్మికులు ఇతర వర్గాల వారిని ఆదుకోవడానికి మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ G20 దేశాల ఆర్థిక మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రజలను కాపాడడానికి భారత్ అనేక చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ చెప్పారు ఇప్పటివరకు 32 కోట్ల మంది ప్రజలకు 390 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా 3 వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించామని చెప్పారు అయితే వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించామన్నారు మార్కెట్ లో నగదు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టిందన్నారు ప్రజలు ఉద్యోగాలు ఉపాధి కోల్పోకుండా అవసరమైన చర్యలను కేంద్రం చేపడుతోందని చెప్పారు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షించి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తూ క్షేత్రస్థాయిలో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 12380 కి చేరిందని తెలిపారు గత 24 గంటల్లో కొత్తగా 941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇప్పటివరకు 1481 మంది కోలుకున్నారని చెప్పారు లాక్ డౌన్ లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించామన్నారు మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు ప్రస్తుతం వైరస్ మరణాల రేటు 3.3% గా ఉన్నప్పటికీ కోలుకున్న వారు 12% పైగా ఉన్నారని తెలిపారు 17 రాష్ట్రాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ చెప్పారు కొత్తగా కేసుల నమోదు కాని జిల్లాల్లో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉంది और इस तरह की सेवाओं को कोई एक दिन फिक्स करके प्रोवाइड किया जाए ये सर्विसेज देते समय भी फिजिकल डिस्टेंसिंग और रिक्वायर्ड इन्फेक्शन प्रिवेंशन प्रोटोकॉल को फॉलो करना चाहिए प्रेग्नेंट वुमेन चिल्ड्रन विद मैलन्यूट्रिशन टीबी लेप्रसी एचआईवी वायरल हेपेटाइटिस पल्मरी डिजीजेज या डायलिसिस जैसी जितनी भी सेवाएं हैं उनको हमारे सब हेल्थ सेंटर और हेल्थ एंड वेलनेस सेंटर के प्राइमरी हेल्थ केयर टीम उनको मॉनिटर करें और उनके द्वारा हम ये सर्विसेज प्रोवाइड करें उसके लिए आदेश जारी किए गए हैं साथ ही बल्क ड्रग्स की अवेलेबिलिटी और प्रोडक्शन को बढ़ाने के लिए मिनिस्ट्री ऑफ एनवायरमेंट ने एक एनवायरमेंट इंपैक्ट असेसमेंट नोटिफिकेशन में अमेंडमेंट किया है जिसके तहत जो भी प्रोजेक्ट या एक्टिविटीज बल्क ड्रग और इंटरमीडिएट से रिलेटेड हैं उनका रिकैटेगराइजेशन करते हुए कैटेगरी ए से कैटेगरी B2 में डाला गया है जिसके तहत उनका अप्रेजल नेशनल लेवल पर लाए बिना स्टेट लेवल पर त्वरित गति से किया जा सकता है इसके द्वारा भारत सरकार जो चाहती है कि इंपॉर्टेंट मेडिसिन और ड्रग्स की अवेलेबिलिटी बढ़े और यह अमेंडमेंट 30 सितंबर से जिन्होंने भी कोई भी प्रपोजल दिया है उस पर लागू होगा आज स्टेट रेगुलेटरी बॉडीज इस कैटेगरी के तहत 100 से अधिक प्रपोजल की समीक्षा कर रही है जो डिसीजन मेकिंग के डिफरेंट लेवल पर है अब तक टोटल 1489 पीपल हैव रिकवर्ड और अगर हम देखें तो एक दिन के अंदर 183 लोग रिकवर हुए हैं
भारत में कन्फर्म केसेस की संख्या में टोटल 941 नंबर्स का इंक्रीज नोट किया गया है। कोविड-19 वायरस निर्धारण परीक्षल कोसम भारत ई रोजु 5 లక్షల టెస్టింగ్ కిట్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంది। దీంతో దేశంలో మరో 8 వారాల పాటు వైరస్ పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ చెప్పారు। ఇప్పటివరకు 290,000 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించామన్నారు। చైనా నుంచి దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్లపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు। లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా 247 లైఫ్ ఉడాన్ విమాన సర్వీసుల ద్వారా 418 టన్నుల నిత్యావసర వస్తువులు మందులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది। భారతీయ రైల్వే 8 లక్షల రైల్వే వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువులను సరఫరా చేసిందని చెప్పారు। అలాగే 5000 కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా అభివృద్ధి చేసి 80000 పడకలను అందుబాటులో ఉంచామని తెలిపారు। नेक्स्ट है, लेकिन कभी ना कभी तो भी, क्योंकि ये अभी तो लॉकडाउन चालू है, इंटरनेशनल फ्लाइट्स नहीं है, कभी ना कभी तो भी ऐसे होगा फिर हम खुल जाएं, उस वक्त ये क्राइटेरिया फिर लगेगा, इसलिए उसको अभी भी रखे हैं। दूसरी बात हमको याद रखना है कि जो भी लैब कन्फर्म केस का कॉन्टैक्ट है उसको अगर कोई लक्षण दिखे तो उसको हम ऑफर करते हैं। तीसरी बात, जो कोई हेल्थ केयर वर्कर होगा उसको अगर कोई लक्षण दिखे तो उसको भी ये टेस्ट ऑफर हम करते हैं। चौथी बात, जब हम हॉटस्पॉट में रहने वाले लोगों को देखें, उनमें अगर आपको सारे जगह पे अगर हमने लोग देखे तो जहां भी हमको सारी की केस दिखती है, सीवियर एक्यूट रेस्पिरेटरी इन्फेक्शन की, जो एक लक्षण हो सकता है, एक सिंड्रोम के वैसा एक कॉम्प्लेक्स होगा कि जिसमें ये कोविड 19 के केसेस होंगे, तो हम सारी के हर रुग्ण को, हर मरीज को हम ये टेस्ट ऑफर करते हैं। इसमें भी कोई कमी किसी किस्म की नहीं है। और आखिरी बात, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు। హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ప్రస్తుతం రోజు 5000 మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండగా దీనిని రెట్టింపు చేస్తామని చెప్పారు। 10 లక్షల పీపీఈలు N95 మాస్కులను సమకూర్చుకుంటున్నామని తెలిపారు। గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఈ నెల 20న ప్రారంభిస్తామని ఈటల తెలిపారు। ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19వ తేదీన సమావేశమవుతుంది। ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసింది। రాష్ట్రంలో కూడా సడలింపులు ఇవ్వాలా లేక మే 3 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలా అనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు। మా డిఎంఈ గారితో అదే విధంగా సూపర్డిఎంఈ గారితో మాట్లాడి ఆ చర్యలన్నిటికీ కూడా ఇవాల ఆర్డర్ ఇవ్వడం జరిగింది। అవన్నీ రెక్టిఫై చేయడానికి ఆర్డర్ జరిగింది। అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు 80% 90% మందికి వాళ్ళకి జ్వరం గాని జలుబు గాని తుమ్ములు గాని లేవు, కానీ వాళ్ళకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళేమో మేము పేషెంట్లు కాదనుకుంటాను, మన దృష్టిలో మన టెస్టుల ప్రకారంగా వాళ్ళు పాజిటివ్ పేషెంట్ కాబట్టి వాళ్ళు అటు ఇటు మాకు ఏమైందని చెప్పి తిరుగుతూ ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఈరోజు మా డాక్టర్లు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సంధానించే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళకు ఏ లోటు లేకుండా భోజనపరం కూడా టిఫిన్ 11 గంటకు మళ్ళీ ఫ్రూట్స్, 1 గంటకు బ్రహ్మాండంగా ఎగ్గుతో కూడినటువంటి వాళ్ళకు లంచ్, మళ్ళీ 5 గంటకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్, రాత్రికి లంచ్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకు ఏ లోటు లేకుండా పేషెంట్ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాం। ఈ కాంటాక్ట్స్ లో భాగంగా ఈ మర్కజ్ రిటర్న్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబంలో తలాపు కట్ట 20 మంది వచ్చింది ఒకటే కుటుంబం నుంచి। అట్లనే 6 మంది ఈ మర్కజ్ రిటర్న్స్ తోటి 81 మందికి సోకింది, ఒక 6 మందితో 81 మందికి 6 కుటుంబాల్లో సోకింది కాబట్టి అలాంటప్పుడు మహిళలు వస్తూ ఉన్నారు, మాకు పిల్లలు వస్తూ ఉన్నారు కాబట్టి గాంధీ హాస్పిటల్లో పిల్లల కోసం సపరేట్గా వార్డ్స్ పెట్టినాం। తల్లులకి పాజిటివ్ ఉంది, తండ్రికి పాజిటివ్ ఉంది, కానీ పిల్లలకు పాజిటివ్ లేదు, అలాంటి వాళ్ళ కోసం సపరేట్గా వార్డ్స్ పెడతా ఉన్నాం। మహిళల కోసం కూడా గాంధీలో సపరేట్గా వార్డు పెడతా ఉన్నాం। ఆ చిన్న చిన్న గ్యాప్ అయితేందో అది కూడా మేము రెక్టిఫై చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు। కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లోనూ కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది। హైదరాబాద్లోని ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్ ఏరియాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ఆకస్మికంగా పర్యటించారు।
ప్రభుత్వ విధానాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. వైరస్ను అరికట్టడానికి మందు లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరమని తెలిపారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్ లో 10 లక్షల రూపాయల విలువ చేసే శానిటైజర్లు, స్ప్రేయర్లను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోర్టబుల్ స్ప్రేయర్ల ద్వారా అన్ని కాలనీలు, బస్తీలు, ఇరుకైన ప్రాంతాలకు వెళ్లి రసాయన ద్రావణాలను పిచికారీ చేస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో వలస కూలీలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని సత్యవతి రాథోడ్ సూచించారు. డబ్బులు వచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు. మక్కలు, ఒడ్లు కొనడానికి 30,000 కోట్లు, ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నా, ఇంత లాక్డౌన్ ఉన్నా, ఈరోజు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చి రైతులను ఆదుకున్నారు. అంటే మరి రైతుల పట్ల, పేదవాళ్ల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉంది, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంత ముందు చూపు ఉందో ఒకసారి ఆలోచించాలని, అవాకులు చెవాకులు మాట్లాడి మీరు ఇప్పుడు అందరినీ ఆల్ పార్టీస్ని పిలవండి, మీకు వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారో లెక్క చెప్పమని అడిగే వాళ్లకు, అంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ రాష్ట ప్రజలకు మాత్రమే జవాబుదారి. తప్పకుండా వాళ్లకు కావాల్సిన కష్టాల్లో ఈ ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కూడా మనం ఎప్పుడు చూడని విధంగా ఇప్పటికీ చెరువులు అలుగు పోస్తున్నాయి. రెండో పంట పండిన తర్వాత కూడా రేపు మరి ఖరీఫ్ స్టార్ట్ కాగానే ఇబ్బంది పడకుండా విత్తనాలు వేసుకునే విధంగా, నార్లు పోసుకునే విధంగా బ్రహ్మాండంగా చెరువులో నీళ్లున్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని సంవత్సరం తిరగక ముందే నెరవేర్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడున్న వలస కూలీలను ఆదుకుంటున్నాం. వాళ్లకు నిర్మల్ జిల్లాలో లాక్డౌన్, కర్ఫ్యూ కారణంగా కూలీ పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయిన వారికి జన్ధన్ యోజన పథకం ద్వారా ప్రతి నెల 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు సహాయం అందజేస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తొలి విడత నగదు జన్ధన్ ఖాతాలలో జమ అయింది. మొదటి విడతగా తమ ఖాతాలలో 500 రూపాయలు జమ కావడంతో నిరుపేదలు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తమకు నగదు సహాయం అందడం ఎంతో ఉపయోగంగా ఉందని చెబుతున్నారు. సాధారణ ప్రజలకు 500 రూపాయలు, రైతులకు 2,000 రూపాయలు అందజేస్తున్నారు. జన్ధన్ యోజన కే బారే మే జో 500 రూపే ఏ కామన్ ఆద్మీ కో భీ మేరకు ఆ గయే, ఔర్ కిసాన్ లోగో కు 2,000 రూపే జో డాల్నే కాతే వో భీ ఆ గయే. యే జో ఆజ్ కే
जमाने में, आज जो लॉकडाउन के पीरियड में इतना काम में आ रहा कि किसी को तरकारी को काम आ रहे, किसी को राशन पानी को, किसी को किराना को, जो लोगों के ने पैसे नहीं है, आज काम नहीं चल रहा, उनको मजूरी मेहनत करने का कुछ अवसर नहीं मिल रहा। रबी सीजन పంటకు సంబంధించిన వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వారి వారి గ్రామాల్లోనే ఏర్పాటు చేశామని మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. ముందుగా ఎవరి పంట కోతకు వచ్చిందో వ్యవసాయ అధికారులు గుర్తించి వారి పంట పొలాలకు వరి కోత మిషన్ పంపుతారని చెప్పారు. గన్ని బ్యాగులు, తూక మిషన్లు అన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతుల వద్ద మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, డబ్బులు వారి ఖాతాలోనే జమ చేస్తారని సర్పంచ్ భూలక్ష్మి తెలిపారు. లక్ష్మీ శంకాపూర్ తాండా సర్పంచ్ని నేను. నాకు 3 ఎకరాలు పొలమేసిన యాసింగి మంచిగానే మాకు టోపన్ల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన లెక్కనే ప్రకారం కోసినము, మంచిగా ఎండ వేసుకున్నాము, ఎట్లా టోపన్ ఇస్తే అట్లనే నిలబడి మంచిగానే జోగుతున్నాము, ఏర్పాటు చేసినాము, అంత దూరం దూరంగానే నిలబడి మంచి కాడ చేపిస్తున్నాము. మేము కూడా రైతులమే అందరము. ఈ కరోనా వచ్చిన వరకు మాకు మంచిగానే జరుగుతుంది. మా కేసీఆర్ సార్ మంచిగానే చేస్తుండు. మా టోపన్ ప్రకారంగా నడుస్తుంది, టోపన్ ప్రకారంగానే మంచిగా నడుస్తుంది. ఓలు ఇంట్లో వాళ్ళే ఉంటున్నాము, అమ్మేటోళ్ళే మాత్రమే ఇటుకు వస్తున్నాము. ఓలు చేన్లకు వాళ్ళే నిలబడి, వడ్లలో నిలబడి మంచిగా దున్నుకొని ఓలు వాళ్ళే అమ్ముతారు. గవర్నమెంటే కొంటుంది, మాకు ఏమి ఇబ్బంది లేదు, మంచిగానే సహకరిస్తుంది. అది శంకాపూర్ మండలం నర్సింగు. 3 రోజులే టోకన్ ఇచ్చి మాకు 2 ఎకరాల పొలము కోత పెట్టినాము, కాంట పెడుతున్నాం. ఈరోజు పట్టార్ సాహబ్ సారు టోకన్ ఇచ్చిండు సార్, ఈరోజు కాంట పెడుతున్నారు. టోకన్ లేకపోతే సార్ మీద పడి కూరుకుందరు, ఇక టోకన్ ఇచ్చేవాడికి మంచిగా కాంట పెట్టుకుంటారు. న్యాయం ఉంది సార్, ఈరోజు కాంట పెట్టుకుంటారు. కరోనా సార్ అందుకే ఇక అందరు ముట్టుకున్నకు అది రోగాలు వస్తాయని ఇక దూరం దూరం ఉండే కాంట పెట్టుకుంటారు సార్. ఈరోజు డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ మెదక్ డిస్టిక్ట్. ఈరోజు ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఈ రబీ మార్కెటింగ్ సీజన్లో మద్దతు ధర గ్రేడియా వెరైటీకి 1835, అలాగే కామన్ వెరైటీకి 1815 రూపాయలు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ప్రతి గ్రామాన వరిధాన్యం కొనుగోలు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వరిధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలన్నీ మూసేయడం జరిగింది. కాబట్టి ఏ గ్రామానికి సంబంధించిన పంటను ఆ గ్రామంలోనే కొనాలని నిశ్చయించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో, అలాగే మన మెదక్ జిల్లాలో దాదాపు 285 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 285 కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు కానీ, ప్యాడీ క్లీనర్లు కానీ, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ కానీ, అలాగే డిజిటల్ మాయిశ్చర్ మీటర్లు కానీ పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో హమాలీస్ కొరత లేకుండా హమాలీస్ కూడా అక్కడే పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రామంకు సంబంధించిన హమాలీస్ ఆ గ్రామంలో ప్యాడీ లోడ్ చేసి పంపడం జరుగుతుంది. ఇదేదైతే సిస్టమేటిక్ పద్ధతిలో గ్రామ ప్రజలు కానీ, రైతాంగం కానీ, జిల్లా రైతాంగం కానీ చాలా సంతృప్తి, ప్రభుత్వ ఏర్పాట్ల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కూలీలకు జన్ధన్ యోజన ఆసరా ఇస్తోంది. జన్ధన్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న 500 రూపాయల నగదుతో పాటు ఉచిత బియ్యం వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని స్థానిక కూలీలు చెప్పారు. దేశ ప్రధాని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత బియ్యంతో పాటు తమ జన్ధన్ ఖాతాలలో 500 జమ చేయడం ద్వారా వాటితో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకున్నామని చెప్పారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండి లాక్డౌన్కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కరోనా వైరస్ వల్ల కూలీ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. మేము రోజువారి కూలీ చేసుకునేటోళ్ళం. ఈ నరేంద్ర మోడీ వల్ల 500 ఇచ్చినందుకు ఈ సరుకులు చిల్లర సామాను కొంచెం కొంచెం కొనుక్కున్నాము. నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు. ఈ కరోనా వచ్చిన సందర్భంగా గిరాకీ ఏం లేక ఇంట్లో ఇబ్బందుల పాలవుతున్నాం. అందుకు నరేంద్ర మోదీ మాకు ఎంతో సాయం చేశాడు. నరేంద్ర మోదీ చేసిన జన్ధన్ కింద 500 రూపాయలు వచ్చినందువలన ఇంట్లో కూరగాయలు, పప్పులు, నిత్యావసర సరుకులు తెచ్చుకొని మా పిల్లలను మేము ఎంతో నరేంద్ర మోదీ మమ్మల్ని చాలా ఆదుకున్నాడు. నరేంద్ర మోదీకి మా ధన్యవాదములు. నిత్యం టైలరింగ్ చేసుకుంటూ మేము రోజువారీగా సంపాదించుకునేది. ఈ లాక్డౌన్ సందర్భంగా, ఈ కరోనా వ్యాధి చేయబట్టి లాక్డౌన్ సందర్భంగా మాకు ఎలాంటి పని లేకుండా మేము ఇంట్లోనే ఖాళీగా ఉండడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో మాకు నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా మాకు కొంత చేయితగా
500 రూపాయలు జనధన్ యోజన కింద మాకు ఇవ్వడం వల్ల కొన్ని నిత్యావసర సరుకులు తెచ్చుకున్నాము. అదే మాదిగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సహాయం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి మా అభినందనలు తెలుపుకుంటున్నాం. గత నెల రోజుల నుంచి లాక్డౌన్ ద్వారా ఇంట్లోనే ఉండడం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. జనధన్ యోజన పథకం కింద మాకు నరేంద్ర మోడీ గారు 500 రూపాయలు మాకు పంపిణీ చేసి చాలా చేయూతని అందించారు. ఆ 500 రూపాయల ద్వారా మేము ఉప్పు పప్పు ఇలాంటివి తెచ్చుకొని రోజువారీ ఆహారము ఇలా తీసుకుంటాం. నల్గొండ జిల్లాలో సుమారు 2 లక్షల వరకు జనధన్ ఖాతాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనధన్ ఖాతాలలో జమ చేస్తున్న 500 రూపాయలు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద మహిళలు బారులు తీరారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రద్దీకి అనుగుణంగా బ్యాంకుల వద్ద షామియానాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రం చేసుకునేలా శానిటైజర్, నీళ్లను అందుబాటులో ఉంచారు. కాగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వల్ల తాము నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోగలుగుతున్నామని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్తో సామాన్య పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రభుత్వం నెలకొట చొప్పున 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కింద భద్రాద్రి జిల్లాలో పలువురు నిరుపేదలు లబ్ది పొందుతున్నారు. అందులో భాగంగా భద్రాచలం మన్యం ప్రాంతంలో ఇప్పటి వరకు 1400 మంది మొదటి నెలకుగాను గ్యాస్ సిలిండర్లను అందుకున్నారు. ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తోంది. దీనికి సంబంధించిన నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు తీసుకున్న లబ్దిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ రెడ్ జోన్ ప్రాంతాన్ని, దాని పరిసర ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ డ్రోన్ కెమెరా సాయంతో పరిశీలించారు. అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి వైరస్ సోకడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అప్పటి నుంచి కాలనీని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని లోపలి వారు బయటకు, బయటి వారు లోపలకు వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాంతంపై నిఘాపించామని చెప్పారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నపూర్ణ కాలనీ రెడ్ జోన్గా దాన్ని నిర్దేశించబడింది. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు వచ్చింది కాబట్టి. మన కేసు కాదు ఇది, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మిగతా వాళ్ళందరం కూడా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కూడా చేస్తే వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. ఎవరైతే పేషెంట్ ఉన్నాడో అతను కూడా నెగిటివ్ వచ్చింది. సో ఎప్పుడు దీన్ని రెడ్ మన హాట్స్పాట్ నుంచి తీసేయాలి, కంటైన్మెంట్ నుంచి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. మీన్వైల్ డ్రోన్ కెమెరాతో పగలు రాత్రి కూడా అన్ని లేన్స్, 1 కిలోమీటర్ రేడియస్ సంబంధించిన లేన్స్ అన్నీ కూడా ఎవరు అన్నసరిగా మూమెంట్ ఇవ్వకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకైతే పగల రాత్రి కూడా ఎక్కడ వైలేషన్ లేదు కంటైన్మెంట్ జోన్లో, ఇక్కడ కానీ జిఎం కాలనీలో కానీ. సో ఈరోజు ఇటు రామగుండం, ఈ రైల్వే స్టేషన్, ఈ పరిసరాల్లో కూడా అన్ని స్ట్రీట్లో కూడా, కాలనీస్లో కూడా ఈ లాక్డౌన్ ప్రక్రియ కఠినంగా అమలు చేయడానికి ఈవెన్ మోటార్ సైకిల్ మీద మేము స్పెషల్ పార్టీలు, ఏసీపీ గోదావరి కని, సిఏ రామగుండం, ఎన్టీపీసీ రామగుండం ఎస్ఐలు కూడా సమాయత్తం అవుతున్నాం. సో రెడ్ జోన్ కూడా అంత సేఫ్టీగా ఉంది, ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ తప్ప మిగతా అన్ని క్లోజ్ డౌన్ చేయడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, పోలీస్, మీడియా అనుక్షణం రౌండ్ ది క్లాక్ అనేక సార్లు వాళ్ళు అనేక ఏరియాలు తిరుగుతున్నారు, ఇంక్లూడింగ్ రెడ్ జోన్స్. సో ఇక్కడ తరచుగా మనం గ్లౌస్, ఈ యొక్క ఇంపార్టెంట్ మాస్కులు పెట్టుకోవడం, ఈ శానిటైజర్ వాడటం వల్లే ఫర్దర్గా కరోనా వ్యాప్తిని నిరోధించగలుగుతుంది. సిద్దిపేట అర్బన్ మండలంలో 2242 మంది ఉజ్వల యోజన కింద ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు.
పథకంలో భాగంగా లబ్ధిదారులు ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండర్లు తీసుకున్న తర్వాతనే మే నెలలో మరో సిలిండర్ తీసుకునేందుకు అర్హులవుతారు. కాగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 534 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 20 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా 20 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 32,000 మంది అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. కోవిడ్ 19 పై పోరాటానికి అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంక్ అందజేస్తోందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టలినా జార్జివా తెలిపారు. కోవిడ్ వైరస్పై పోరాటానికి ప్రస్తుతం 100,000 అమెరికన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సొమ్మును ఆయా దేశాలు కోవిడ్ 19 పోరాటానికి అవసరమైన వైద్య పరికరాలు ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. G20 ఆర్థిక మంత్రుల సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకుంటున్న చర్యల పట్ల క్రిస్టలినా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను అదుపు చేయడానికి ఆఫ్రికా ఖండంలోని దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యమైన సుమారు 50 ఆఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ 19కు సరైన వ్యాక్సిన్ను కనుగొంటేనే ప్రపంచం యావత్ తిరిగి కోలుకునే అవకాశముందన్నారు. ఈ మందును త్వరగా కనుగొనాలని, ఆ మందు ప్రపంచ దేశాల ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. 2020 చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి $2 బిలియన్ విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందులో 20% మేర విరాళాలు సేకరించామని గుటెరస్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి పలు దేశాలు చేస్తున్న కృషిని గుటెరస్ కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ. కొత్త ప్యాకేజీల ప్రకటనపై ప్రధానితో చర్చించిన ఆర్థిక మంత్రి. కరోనా కేసులు పెరిగినప్పటికీ ఆందోళన అవసరం లేదన్న ఈటల రాజేందర్. టెస్టింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన. ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. లాక్డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం. దేశవ్యాప్తంగా 12,380కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. గత 24 గంటల్లో 941 కేసులు నమోదు, 37 మంది మృతి. కోవిడ్ 19పై పోరుకు 100,000 కోట్ల డాలర్లు కేటాయించిన ఐఎంఎఫ్. కరోనా ముప్పును అన్ని దేశాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలని సూచన.